మెదక్ కలెక్టరేట్ వద్ద పెట్రోల్ డబ్బాలతో రైతుల నిరసన. భూముల విషయంలో అన్యాయం జరుగుతుందని కౌడిపల్లి మండలం వెంకటాపూర్ రైతులు సోమవారం మెదక్ కలెక్టర్ వద్ద పెట్రోల్ డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు. తమకు కొల్చారం మండలం సంగాయిపేట శివారులోని సర్వే నంబర్ 113-298లో లావాణి భూములు ఉన్నాయని, అనేక ఏళ్లుగా తాము ఆ భూములను సాగు చేసుకున్నట్లు తెలిపారు. కాగా కొన్నేళ్లుగా సంగాయిపేట తాండాకు చెందిన రైతులు ఆ భూములు తమవని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై కొల్చారం తహసీల్దార్ ఎస్ఐలకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. శాశ్వత పరిష్కారం చేసి తమకు న్యాయం చేయాలని అదనపు కలెక్టర్ రమేష్ కుమార్కు వినతి పత్రాన్ని అందజేశారు. సంగాపేట శివారం అయితే వాళ్ళు ఏమంటున్నారు అంటే మా శివారం మా ఇష్టం, మేము ఏమైనా చేసుకుంటాం, మా శివారం మీరు ఉండడానికి అవసరం లేదు, మేము ఇచ్చినంత తీసుకోండి, అంతకే ఉండు. ఎవరంటున్నారు? లంబడోళ్ళు లంబడతాండా అంటున్నారు. అంటే అట్లెట్లయితే మేము ఇప్పుడు కొట్టింది కాదు, కొత్తగా చేసింది కాదు, ఇది తాతల జమానం నుంచి నడుస్తున్నదా అని చెప్పినాం. అన్న వాళ్ళు మా మాట పట్టించుకుంటలేదు. అంటే మా మాట పట్టించుకోక మేము ఏం చేయాలన్నా అది చేస్తాం, మీకు అంతే అని మాట్లాడుతున్నారు. ఇప్పటికి ఇంతకుముందు రెండు సార్లు వచ్చి కాంప్లైంట్ ఇచ్చింది ఇక్కడిని. వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు పోరాదు పోరాదు అని వాళ్ళు ఇటు మార్పుతున్నారు. అట్లా నడుస్తున్నాయి సార్. కృష్ణ బిజాంపేట వెంకటాపూర్, మేము బిజాంపేట వెంకటాపూర్ గ్రామం. అది మరి సంగపడి వల్ల భూములు ఉన్నాయి. అయితే కొంచెం పట్టాకున్నాం, కొంచెం కాసులో ఒక మనిషికి ఒక దగ్గర ఎక్కువ ఉన్నాం. అది ఎక్కువ మేము ఇయ్యాము. కొత్త ఎప్పటి నుంచి ఉంది సార్? మేము ఇప్పుడు కాదు, మేము కొత్త గాచి కట్టింది కదా, మేము చేసింది కదా. మా తండ్రులే ఈ ఏజ్లో ఉన్నారు. మా తాతయ్య అనిపోయాడు, తండ్రులకి ఈ ఏజ్లో ఉన్నారు, మేము ఈ ఏజ్కి వచ్చినాము. ఇప్పుడు వచ్చి దౌర్జన్యంతో మీద పడి అక్రమంగా గుంజుకొని మొత్తం లంబడతాండ వాళ్ళు పద్యనాయక్ ఇట్లా వాళ్ళు వచ్చి మొత్తం దౌర్జన్యంతో నాటేసుకుంటారు. మొత్తం మేము వాడికి అడ్డం పోతే కొట్టడానికి తండ తండ వెళ్తా మీద పడుతుంది. అంత దౌర్జన్యం చేస్తుంది సార్. మేము ఇప్పుడు అలాగే భయపడి మొత్తం మీద ఇంకా పోలేము సార్. వాళ్ళు గీట ఎంత వరకు పెడితే గంతకే లెక్క, గొంతుకు పిలిచి లేదు సార్. ఇక గిన్ ఉన్నది గంత లెక్క అని కాదు. వాళ్ళు ఎంత ఉంటే గంతే అంతే. అవతల మళ్ళీ వేస్తే మొత్తం మీద ఉండేస్తారు. ఏం చేస్తారో చేసుకోవాలి. వెంకటాపూర్ విలేజ్ సార్. నా పేరు రమేష్ సార్. మా సంగాపేట శివాలరావు భూమి ఉండే భూమి ఉంది కూడా. ఇప్పుడు కూడా కాసులో ఉన్నాము. లంబడలో వచ్చేసి ఎస్టీ వాళ్ళు వచ్చేసి మా దౌర్జన్యంగా మేము కాసులున్న దానికి వాళ్ళు వచ్చేసి దౌర్జన్యంగా తీసుకొని దుమ్ముకుంటారు సార్. ఈ తాతల ముత్తాతల నుంచి మేము కాసులు ఉన్న కానీ మీరు స్వస్థరా లేకపోతే తిరిగి వెళ్ళిపోతాను చూసి మాకు దౌర్జన్యంగా వాళ్ళు వచ్చేసి మేము దాడి చేస్తారు. తీసుకుంటే మీరు తీసుకోర్రి, లేకపోతే వేరే వాళ్ళకి అమ్ముతాము. మీ భూములే, మీ భూములు కావాలంటే మీ భూములు అయితే మీరు తీసుకోలేదు, వేరే వాళ్ళకి అమ్మేసి అని చెప్పేసి వాళ్ళు తండవాసులే తీసుకుంటారు. మా భూములు వాళ్ళు తండవాళ్ళు తీసేసుకుంటారు సార్. మా ఊరు శివారు మేము దున్నుకుంటాం, లేదంటే మీరు కొన్ని వెళ్ళిపోరు. మీ ఊరు శివారు ఇంకా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోమని చెప్పని కూడా చెప్తారు సార్.
ఉంటారు సార్.